గండి మైసమ్మ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దుడింగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, మంగమ్మ, శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. जनता पार्टी गत 22 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ యొక్క విముక్తి దినాన్ని పాటిస్తూ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అధికారికంగా జరుపుతారని అనుకుంటే ఈ యొక్క భక్తి చేతిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళ యొక్క అడుగులకు పడుకు వచ్చే విధంగా ఈ రోజును తెలంగాణ విముక్తి రోజును ప్రకటించడానికి ఈ యొక్క ప్రభుత్వానికి మరి శక్తిరక్తం అనేది అడ్డుపడతా ఉన్నది. నిజంగా చాలా శక్తి చేయడం విషయం తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 తెలంగాణ విముక్తి రోజును ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు, అధికారికంగా ప్రకటించడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి తెలంగాణకు మరి ఏర్పడిన తర్వాత మరి అనేక ఉద్యోగంలో ఇంతకుముందు మనమందరం కూడా ఉద్యోగంలో పాల్గొని తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మన ఉత్తరం పనిచేసినటువంటి సందర్భం కోసం ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పోటీ సెప్టెంబర్ జరగాలి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి మరి జరుగుతూ అన్న మాట ఆ రోజు చేసినటువంటి నాయకులు మరి అధికారంలో రాగానే మరి ఏదైతే చేపట్టే సెప్టెంబర్ మర్చిపోయి మరి ఈ రోజు మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ కాలం చేయమని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలను తీసుకుంటున్న సందర్భంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు నీళ్లు నిధులు నివేదాలు ఉద్యోగాలు అని చెప్పినటువంటి తెలంగాణ రాజధాని ఇవన్నీ కూడా బాగుపడతాయనుకున్నటువంటి ఆయన ఆయన ఈరోజు కుటుంబ కోసం ఆయన పరిపాలన ఆయన కుటుంబ పత్రికార వ్యవస్థ కోసం దొరల పరిపాలన సాగిస్తున్నటువంటి ఆయన కొద్ది రోజుల్లో ఆయన తప్పదు మరి ప్రజలందరూ కూడా గమనించబడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. 1978 సెప్టెంబర్ 17 రోజు మనకు స్వతంత్రం అది ఎట్లాగంటే ఒక సంవత్సరం ముందు ప్రజాఖాత బాధ లేకలేక ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రైతు మన ఆర్మీ తీసుకొచ్చి మనకు మన దృష్టి కల్పించిన రోజు ఇది. ఈ రోజున ఈ రోజు మన కేసీఆర్ గారు మర్చిపోయారు. ఎందుకంటే ఇంతకుముందేమో ఆంధ్ర పాలన ఆ పాలన ఈ పాలన అని ఆ రోజు మన తెలంగాణ ఎందుకు సరిపోరాని మన తెలంగాణ 17 సెప్టెంబర్ ఎందుకు సరిపోరాని ఎన్నో ఇచ్చేసాడు. కానీ మన రాజకీయంలో రాగానే మొత్తం సెప్టెంబర్ 17 మొత్తం పట్టించుకోవడం మానేసాడు. అది ఎందుకంటే రోజు ముస్లింల ఓటుకు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఆయన ఖాళీ ఓటు బ్యాంక్ రాజకీయమే కావాలి. ప్రజల అవసరం లేదు, రాష్ట్రం అవసరం లేదు, రాష్ట్ర చరిత్ర కూడా ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన గెలవడం ఆయన ఆయన కొడుకు సీఎం చేయడం ఆయన పీఎం చేయడం ఆయన ఉన్న కళ ఒకటే ఇక ఆ కళ ఆ కళతోనే ఈరోజు ఆయన ఆయనకు ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థమవుతలేదు.